రేటెంతో చూసి ఆలోచిద్దాం. ఏంటమ్మా పాపం మొగాన్ని కొట్టకూడదు. సుబ్రహ్మణ్యం అంటే మీరేనా? అవును సార్. ఐఎమ్ ల్యాండ్స్ నాయక్ సుబేదార్ భగత్, రిటైర్డ్. నాయక్ గారు ఇంటి తాళాలు మీ దగ్గర ఉన్నాయా? ల్యాండ్స్ నాయక్ అనేది నా పేరు కాదు. మిలిటరీలో దట్ ఇస్ మై క్యాడర్. కాల్ మీ ఎస్ ఎల్ఎన్ఎస్ భగత్. ఎల్ఎన్ఎస్ భగత్ గారు ఇంటి తాళాలు మీ దగ్గర ఉన్నాయా? ఎస్, ఆల్వేస్ విత్ మీ. ఫాలో మీ. రండి, ఇదే ఇల్లు చూడండి. మీకు పిల్లలు ఎంతమంది? మా పిల్లలు ఇద్దరండి, మా అక్క కొడుకులు ఇద్దరండి. ఇంకా కనే ఉద్దేశం ఉందా? అంటే నాకు ఒక అమ్మాయి కావాలనుందండి. ఏను ఆపరేషన్ చేయించుకున్నారు? ఎందుకు సార్? పిల్లలు ఎక్కువైతే ఇండియాకే ప్రాబ్లం. అలాంటి ఫ్యామిలీకి ఈ కాలనీలో నో ఎంట్రీ. అది చెప్పడానికి మీరెవరు సార్? ఈ కాలనీకి ప్రెసిడెంట్ని. ఈ కాలనీకి కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. అవి అందరూ తప్పకుండా పాటించి తీరాలి. ఒకటి, నేను ఎప్పుడు పిలిచినా మీటింగ్కి రావాలి. రెండు, ఈ ఇల్లు అద్దెకివ్వాలన్నా ఇల్లు అమ్ముకోవాలన్నా నా అనుమతి తీసుకోవాలి. మూడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. అంటే జన్మనిచ్చిన తల్లి జన్మించిన గడ్డ స్వర్గం కంటే గొప్పది. అందుకే జనగణమన వందే మాతరం సారే జహాసే అచ్చ మా తెలుగు తల్లికి అందరికీ కంఠోపాఠంగా వచ్చి తీరాలి. ఇవి మీరు పెట్టిన రోజు అందరూ కలిసి పెట్టినవా? నేనే పెట్టాను, అందరి చేత ఒప్పించాను. మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు? ఉండవు, నేనే జీవితకాల ప్రెసిడెంట్ని.